నాకు చావంటే అస్సలు భయం లేదు. చావాలనే తొందర కూడా లేదు. ఎందుకంటే చావడానికి ముందు నేను నా జీవితంలో చాలా పనులు చేయాలి. ఇలా మాట్లాడతారు గొప్ప సైంటిస్ట్ అయిన స్టీఫెన్ హాకిన్. ఇతని శరీరంలోని ఏ ఒక్క పార్ట్ కూడా పనిచేయదు. నడవలేరు, మాట్లాడలేరు, ఏమీ చేయలేరు. కానీ తన జీవితంలో ఏదో ఒకటి చేయాలనుకున్నారు. ఈయన ఏమంటారంటే, చావనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ పుట్టడం చావడం ఈ రెండిటికి మధ్యలో నువ్వేం చేశావు అనేదే ముఖ్యం అని అంటారు. నీ జీవితం ఎంత కష్టంగా ఉన్నా సరే నువ్వు ఏదో ఒకటి సాధించగలవు, అందులోనే విజయాన్ని కూడా పొందగలవు. స్టీఫెన్ హాకిన్ ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్లో 1942 జనవరి 8న జన్మించారు. స్టీఫెన్ హాకిన్ జన్మించిన టైంలోనే వరల్డ్ వార్ 2 జరుగుతుంది. స్టీఫెన్ హాకిన్ వాళ్ళ అమ్మానాన్న లండన్లోని హైగేట్లో ఉండేవాళ్ళు. అక్కడ ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూనే ఉండేవట. ఆ కారణంగానే తనకి పుట్టబోయే బిడ్డ ప్రశాంత వాతావరణంలో పుట్టాలి అని తల్లిదండ్రులిద్దరూ కూడా ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్కి వచ్చేశారు. ఇక అక్కడ స్టీఫెన్ హాకిన్ జన్మించాడు. చిన్నతనం నుంచే హాకిన్ చాలా తెలివైన పిల్లాడు. ఇక ఇతని నాన్న ఒక డాక్టర్, వీళ్ళమ్మగారేమో హౌస్ వైఫ్. స్టీఫెన్ హాకింగ్ కున్న తెలివి ఎలా బయటపడింది అంటే, వీళ్ళింట్లో ఉన్న అన్ని పాత సామాన్లని ఒక దగ్గర పేర్చి వాటితో ఒక కంప్యూటర్నే తయారు చేశాడు. ఇక అప్పుడు స్టీఫెన్ హాకిన్ యొక్క తెలివితేటలు, అతని కెపాసిటీ బయటపడింది. అక్కడ చుట్టుపక్కలుండే పిల్లలందరూ కూడా స్టీఫెన్ ని ఐన్స్టీన్ అని పిలిచేవారట. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సీటొచ్చింది. అందులో చదువుతున్న సమయంలోనే అతని ఎక్స్పెరిమెంట్స్, అతని తెలివి అన్నీ కూడా ఎక్స్పాండ్ అయ్యాయి. ఇదంతా జరుగుతున్న సమయంలో స్టీఫెన్ హాకిన్ తన బర్త్డే జరుపుకోవడానికి ఇంటికి వెళ్లాడు. నీట్గా రెడీ అయి మెట్లు దిగి కిందికి వస్తుండగా మెట్ల మీద నుంచి జారి కింద పడిపోయాడు. ఏదో కాలు జారి కింద పడ్డాడులే అని అందరూ ఆ విషయాన్ని లైట్గా తీసుకున్నారు. కాని మెల్లమెల్లగా ఇలాంటి ప్రాబ్లమ్సే స్టీఫెన్ హాకింగ్ కి మళ్లీ మళ్లీ రావడం మొదలయ్యాయి. హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ తెలిసింది ఏంటి అంటే, స్టీఫెన్ హాకిన్ కి మందులతో కానీ ఎలాంటి ట్రీట్మెంట్తో కానీ ఎప్పటికీ నయమవ్వని ఒక వ్యాధి సోకింది అని తెలిసింది. ఆ వ్యాధి పేరు న్యూరాన్ మోటార్ డిసీజ్. ఈ డిసీజ్ వచ్చిన వారికి కాలగమనంలో మెల్లమెల్లగా ఒక్కొక్క పార్ట్ పనిచేయడం మానేస్తుంది. మన శరీరం మనకి సహకరించడం మానేస్తుంది. అన్ని పార్ట్లు కూడా పారలైజ్ అయిపోతాయి. డాక్టర్లేం చెప్పారు అంటే, స్టీఫెన్ ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే బతుకుతాడు అని చెప్పారు. అలా ఎందుకు చెప్పారు అంటే, 2 సంవత్సరాలలో స్టీఫెన్ బాడీలో ఉన్న అన్ని పార్ట్లు కూడా పనిచేయడం మెల్లమెల్లగా మానేస్తాయి. కానీ స్టీఫెన్ మాత్రం ఈ విషయాన్ని చాలా లైట్గా తీసుకున్నాడు. నేను అలా ఎలా చనిపోతాను? నా జీవితంలో నేను చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది కదా. ఇక తనకున్న జబ్బుని ఏమాత్రం మైండ్లోకి రానివ్వకుండా తన జీవితం మొత్తాన్ని కూడా తనని తాను పూర్తిగా విజ్ఞానం వైపుకు తీసుకువెళ్లాడు. ఇక మెల్లమెల్లగా తనేంటో ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఇదే సమయంలో తన శరీరంలోని ఏ పార్ట్ కూడా తనకి సహకరించటం లేదు. ఇక మెల్లమెల్లగా తన శరీరంలోని ఏ ఒక్క అవయవం కూడా పనిచేయట్లేదు. ఇక ఈ జబ్బు పెరగడం వల్ల ఒక వీల్చైర్ సహాయం తీసుకోవాల్సొచ్చింది హాకిన్. ఈ చైర్ స్పెషల్గా స్టీఫెన్ హాకిన్ కోసమే తయారు చేశారు. తన చేతులు, తన కళ్ళ కదలికను బట్టి ఈ చైర్లో ఉండే కంప్యూటర్ పనిచేయడం మొదలు పెడుతుంది. తను ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ సిస్టమ్ అర్థం చేసుకుని బయటికి చెప్తుంది. స్టీఫెన్ హాకిన్ ఏమంటాడు అంటే, ఈ జబ్బు చేసింది నాకు శారీరకంగానే కానీ మానసికంగా కాదు కదా అని అన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో, ఆయన ఎన్నెన్ని గొప్ప ఇన్వెన్షన్స్ ని చేశారనేది మీ అందరికీ తెలుసు కదా. బ్లాక్ హోల్ అనే కాన్సెప్ట్ గురించి ప్రపంచానికి తెలియజేశారు. అలాగే ఆయనకి ఉన్న నాలెడ్జ్ ని, ఆయన తెలుసుకున్న విషయాలన్నిటినీ అందరికీ అన్ని భాషల్లో తెలియాలి అని ఒక బుక్ ని రాశారు. ఆ బుక్ పేరు ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్. ఈ బుక్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఫీల్డ్లో ఒక ప్రబంజనం. స్టీఫెన్ హాకిన్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, కానీ తన ఆత్మవిశ్వాసాన్నే నమ్ముకున్నాడు. ఆ ఆత్మవిశ్వాసమే ప్రపంచానికి స్టీఫెన్ హాకిన్ అనే సైంటిస్ట్ ని పరిచయం చేసింది. మీకింకో ఆశ్చర్యం కలిగించే విషయం చెప్పన, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే ఈ బుక్ ని స్టీఫెన్ హాకిన్ తన కనురెప్పలతో రాయించారట. ఆయన ఒకసారి కన్ను కొడితే ఏ అని, 2 సార్లు కన్ను కొడితే బి అని, 3 సార్లు కంటిన్యూగా కనురెప్పలని కొడితే ఆ అక్షరాన్ని కన్ఫర్మ్ చేయమని, ఇలా కేవలం
కనురెప్పలతోనే ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. మీ అమూల్యమైన సమయాన్ని ఈ వీడియో చూడడానికి పెట్టినందుకు ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు కదా, ఈ ఛానల్ ఆర్ఫన్స్ కోసం అలాగే పేదవాళ్ళ కోసం రన్ చేయబడుతుంది అని. దానికి మీ సపోర్ట్ చాలా అవసరం. సపోర్ట్ అనగానే డొనేషన్లేవో చేయాలి అని మాత్రం అనుకోవద్దు. కేవలం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది.